వెంకటేశ్వర్లోని పాత్రికేయులు మరో ప్రజా ప్రస్థానాన్ని ఇడుపులపై నుంచి ఫాలో అవుతున్నారని చెప్పారు. షర్మిల పాదయాత్రలో కనిపించేది సానుభూతి కాదని కృతజ్ఞత అని తెలిపారు. రాజన్న కుటుంబంలో నేను ఒక సభ్యుడిని, మీరంతా నా తోబుట్టువులు. సో కాబట్టి మీ మధ్య నేను ధైర్యంగానే మాట్లాడతాను. నేను వైఎస్ఆర్ పాదయాత్రను కవర్ చేశాను, జగన్ ఓదార్పు యాత్ర పూర్తిగా కవర్ చేశాను, ఇప్పుడు అమ్మతో కూడా దాదాపు మొత్తం ఉన్నాను. నాతోటి కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ ఆఫీసర్స్ మాట్లాడుతూ ఉంటారు, వెంకటేష్ పాదయాత్ర నడుస్తుంది కదా, ఈ సింపతి ఇంకెంతకాలం ఉంటుంది, ఎన్నికల వరకు ఉంటుందా, నిజంగా ఈ సింపతి ఓట్లు రాలుస్తుందా, ఓట్లు పడేస్తాయని అంటుంటారు. కానీ నేను ఎప్పుడు కూడా సింపతి చూడలేదండి జనంలో. జనం గుండెలో ఆర్తిని చూశాను, వాళ్ళ కళ్ళలో ప్రేమను చూశాను. అమ్మ చెప్పింది, భారతమ్మ చెప్పింది తొమ్మిది, కృతజ్ఞత భావాన్ని చూశాను. ఇది ఎన్నికల వరకు లేకపోతే ఇంకో ఏడాది వరకు తర్వాత వరకు ఉండేది కాదండి, ఆ కుటుంబం ఉన్నంత వరకు ఉంటుందండి. వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని చూడలేక పెద్ద అయిన కుటుంబానికి మద్దతుగా నిలిచానని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. పద్మమ్మతోటి భారతమ్మతోటి అనునిత్యం మేము డిబేట్లు చేసుకునే టైంలో ఒక రోజు నేను అన్నాను, రాజశేఖర్ రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం, అలానే జగన్ అన్న షర్మిలమ్మ అంటే మాత్రం నా ఓటు షర్మిలమ్మకే వేస్తాను నేను. షర్మిలమ్మ తర్వాతే నాకు జగన్ అన్న అని చెప్పడం జరిగింది. ఇదేదో అమ్మ కోసం చెప్పడం కాదు, ఎందుకంటే సుమారుగా 35 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు తన ఆస్తులు పోగొట్టుకుని ఎన్నో కష్ట నష్టాలు కోర్చి కాంగ్రెస్ పార్టీలోనే ఎన్నో బాధలు పడి అటు ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటూ కూడా చివరికి ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనకి తీరని ద్రోహం చేసింది. పాదయాత్రలో పాల్గొనడం వలన క్రమశిక్షణ, సమయ పాలన అలవాటు పడ్డాయని డాక్టర్ హరికృష్ణ చెప్పారు. చాలా మంది జీవితాంతం సాధించలేనటువంటి అనుభవాన్ని మేమందరూ పొందినాము. ఇది వ్యక్తిగతంగా కూడా మాకు చాలా ఉపయోగమైనది, ఎందుకంటే ఈ పాదయాత్ర వల్ల కష్టపడే తత్వం, క్రమశిక్షణ, సమయం యొక్క విలువ, నాయకత్వ లక్షణాలు, స్పందించే గుణం, ఇట్లాంటి మంచి మంచి లక్షణాలన్నీ కూడా డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఈ పాదయాత్ర ద్వారా మాకు వచ్చింది. కోట్ల మంది మనసులను అర్థం చేసుకున్న కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అని కాపు భారతి చెప్పారు. ఎన్నో కష్టాల్లో ఉండి కూడా రాష్ట్ర ప్రజల కన్నీరు తుడిచే ప్రయత్నం చేయడం మామూలు విషయం కాదన్నారు కాపు భారతి. ఇన్ని లక్షల మందిని మీరు కలుసుకొని వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళు కన్నీళ్లు తూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ముందు వెళ్తూ ఉంటే మేము వెనుకనే మేము కూడా వస్తూ వాళ్ళందరినీ గమనిస్తున్నానమ్మా. ఇంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు ఇది సానుభూతి, సానుభూతి గాలి అని, కానీ ప్రతి ఒక్కళ్ళలో నాకు కనిపించింది కృతజ్ఞత. మాట్లాడటానికి అందరికంటే కొంచెం ఎక్కువ సమయం తీసుకున్న వాసిరెడ్డి పద్మ పాదయాత్రలో తన అనుభవాలను సుదీర్ఘంగా చెప్పారు. ఒకటి, ఈ రోజున షర్మిలమ్మ గారి పాదయాత్రకు సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ 3000 కిలోమీటర్లు చేయగలుగుతుందా అనేటటువంటి అనుమానం వ్యక్తం చేసినప్పుడు వైఎస్ గారి కుటుంబం గురించి తెలిసిన వాళ్ళు, వైఎస్ గారి కుటుంబం మనుషుల గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా చేస్తుంది అనేటటువంటిది ఒక భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ తో తన వ్యక్తిగత అనుబంధం విడదీయలేనిదని గుంటూరు జిల్లాకు చెందిన అంజిరెడ్డి చెప్పారు. ఆయనలోని దయాగుణం ఎవరికీ ఉండదన్నారు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో కూడా పాల్గొన్నాను నేను. 97 నుంచి అన్నతో నాకు బాగా వ్యక్తిగత అనుబంధం ఉంది. రాజశేఖర రెడ్డి గారికి, షర్మిలమ్మ గారికి అన్ని విషయాల్లో అంటే ఆ చిరునవ్వులో ఉన్న ప్రేమ, ఆ పలకరింపులో ఉన్న ఆప్యాయత, 2003లో పాదయాత్ర చేస్తున్నప్పుడు తెలంగాణ జిల్లాల్లో ఒక జిల్లాలో అయితే అప్పుడు కరువులతో రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్న సందర్భం, జస్ట్ అంత ముందు 2 డేస్ బ్యాక్ వాళ్ళ భర్త చనిపోయాయంట, ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చి మొన్ననయ్యా మన భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాయంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కళ్ళల్లో ఆయన ఫేస్ లో ఫీలింగ్ చూశాను. జ్యోతుల నవీన్ మాట్లాడుతూ పాదయాత్రలో పాల్గొన్న తర్వాత వైఎస్ఆర్ కుటుంబంపై అభిమానం పెరిగిందని చెప్పారు. కొంచెం దూరంగా ఉండి రాజశేఖర రెడ్డి గారిని గమనించాను, చాలా మంది వారు అని చెప్పుకోవడం విన్నాను. తర్వాత జగన్ గారిని కొంచెం దగ్గరగా, మేము జాయిన్ అయిన దగ్గర నుంచి జగన్ గారిని దగ్గరగా చూడడం జరిగింది. చాలా ఉండేవాడు, చాలా డెడికేషన్ ఉన్నవాడు, ఒకసారి పరిచయం అయితే ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి జగన్ గారు గుర్తు పెట్టుకుంటుంది. ఎక్కడున్నావు, 100 మందిలో ఉన్నా సరే ఎప్పుడు వచ్చావని అడిగే మనస్తత్వం, అలాగే ప్రతి పేదవాడిని గమనించి ఏదైనా చేయాలనే తపన ఉన్న వ్యక్తి మన జగన్ గారు.